的。ఎన్ని కష్టాలే నీకు. సీత కష్టాలు సీతకని ఊరికే అనలేదు పెద్దలు. అయినా పెళ్ళికి ముందు నా చేతులు ఎలా ఉండేవి, లేత తామరాకులాగా, శుద్ధి మెత్తని తమలపాకులాగా అలా ఉండే. మా నాన్నగారు కూడా అంటూ ఉండేవారు, పెళ్ళైన దగ్గర నుంచి ఈ రోజు వరకు నా చేత ఇంటి పని వంట పని చేయించి 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 ఎనీ టైం గోరింటాకు పెట్టుకునే అవసరం లేకుండా ఇలా ఎర్రగా మార్చేశారు నా చేతులు. మొత్తమ్మ మహానుభావురాలు మహానుభావురాలు. ఆవిడకి ఆస్త నా గురించి అర్థం చేసుకుని ఉంటే, నన్ను చూసుకొని ఉంటే ఎన్ని కష్టాలు నాకు వచ్చి ఉండేవే కావు. మా అత్తయ్య ఇద్దరు తిన్న తిండి తింటుంది, ఇద్దరు తిన్న తిండి తింటుంది. మహానుభావురాలు. ఇడ్లీ చేస్తే ఉప్మా అంటారు, ఉప్మా అంటే దోశ అంటారు, దోశ చేస్తే పూరి అంటారు, పూరి అంటే మైసూరు బోండా కావాలట మా అత్తమ్మకు. మైసూరు బోండా గూటలాగా బోండాలాగా ఉంది. ఆవిడ ఎప్పుడు మా మావయ్య దగ్గరికి వెళ్తుందో కానీ నాకు ఈ సేవ నుంచి విముక్తి ఎప్పుడు కలిగేదో ఏంటో. ప్రతిరోజు ఉదయం లేవగానే కనీసం టీ కూడా తాగకుండా 11 వరకు నేను ఇంత చాకరీ చేసి వాళ్ళని కట్టి బాక్సులు ఆఫీసులకి గట్రా పంపిస్తాను. సాటర్డే సండే అంటే స్పెషల్ డ్యూటీ, ఇంకా స్పెషల్స్ కావాలి వీళ్ళకి పొద్దున్నే రాత్రి వరకు. భరించలేకపోతున్నారు. ప్రశాంతంగా 2 రోజులు పుట్టింటికి కూడా వెళ్ళలేని పరిస్థితి. ఇదిగో మా అత్తమ్మ సేవలో తరించిపోవాలి కదా. మహానుభావురాలు, ఎప్పటి కలుగుతుందే సీత నీకు ఈ కష్టానికి విముక్తి. దీనికి తోడు కనీసం 1-2 నెలలైనా చేసి చూద్దామని వంట మనిషిని పెట్టుకోవడం జరిగింది. మా అత్తమ్మ అడ్డమైన సామెతలతో నన్ను తిట్టినా సరే, మాది లేదు అది మన కుక్క మమ్మ తెచ్చింది. ఆ కుక్క చూపిస్తున్న దేవతో తెలుసా, కుక్క బుడ్డా అనింది. అలా నన్ను తిట్టినా సరే ఏమాత్రం పట్టించుకోకుండా లౌక్యంగా ఉండాలని అనుకొని మా ఆయన బంగారం కాబట్టి సరిపోయింది. 1-2 నెలలు వంట మనిషిని పెట్టుకున్నా, కానీ అయ్యో అది ఇంకా నరకమని పెట్టుకున్న తర్వాతే తెలిసింది. అది పని చేయాలంటే దానికోసం నేను పని చేయాలి. అది 6 వస్తే నేను 5:15 లేచి దానికి టిఫిన్ దానికి కాఫీ నేను చేసి పెట్టాలి. అప్పుడు అది తాపిగా మెక్కి 1/2 తూతూ మంత్రంగా ఇలా అనిపించేసి పారిపోతుంది. అది చేసిన వంటలు వీళ్ళకి నచ్చవాయి. నా ఉప్పు ఉండదు, నా కారం ఉండదు, ఇంకా అంతే. మళ్ళీ మొదలు, మళ్ళీ నా చాకరీ మొదలు. జబ్బలు వాచిపోతున్నాయి. 11 దాటుతోంది, నా మొహానింత రాగి జావ తగలేసే ఉద్దేశం ఉందా లేదా? 11 అయింది మొత్తం. లేవగానే గుటా గుటా 2 కాఫీలు తాగుతుంది. బ్రేక్ఫాస్ట్ అవ్వగానే గుటా 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 ఇంకో 4 కాఫీలు తాగుతుంది. ఇన్ని గుటగుటాలు అయిన తర్వాత ఇలా ఎదుకో ఇద్దాని ముగించాలని, ఏపిరిస్కాయలని, జ్యూసులని, జావాలని మింగుతుంది. కూర్చొని తినడానికి ఆమెకి నేనంత పెడితే చెయ్యడానికి నాకు ఇంకెవరు ఇంకెంత పెట్టాలి చెప్పండి. నేనే న్యాయం చెప్పండి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళలేదనుకో ఇంకో 4 అడ్డమైన సామెతలు వాడి నన్నే పంది ముండను, యాబరాశి ముండను తిడుతుంది. అబ్బబ్బబ్బ, ఆ పురాణం భరించేదానికన్నా వెళ్ళి ఆమెకి ఏదో ఒకటి చేసి తగలేస్తే నయ్యం. అత్తమ్మా చేసి తీసుకొస్తున్నా. మీరే బకెట్ గట్రా తనకండి, చేసి తీసుకొస్తున్నా. అదే అదే వస్తానండి.